బ్రాట్ యు బై వీగార్డ్ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిరుమల కొండపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది, ఆ ప్రభుత్వం కొలువుదీరాక వెళ్లి కలుస్తానంటూ వ్యాఖ్యానించారు. రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు ఉండాలంటూ మాట్లాడారు. రెండు రాష్ట్రాల సత్సంబంధాలు కొనసాగాలని, రెండు రాష్ట్రాల అభివృద్ధి పదం వైపు నడవాలని ఆంధ్రప్రదేశ్లో ఏర్పడబోయే ప్రభుత్వము ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో, తెలంగాణ ముఖ్యమంత్రిగా సత్సంబంధాలతో సమస్యలను అన్నిటిని కూడా పరిష్కరించుకొని కలిసికట్టుగా నడిచి రెండు రాష్ట్రాలు అభివృద్ధి పదం వైపు నడిపించే విధంగా ఒకరికి ఒకరు సహకరించుకొని ముందుకు వెళ్ళాలని ఆకాంక్షించను. ఒక సత్రం నిర్మాణము, కళ్యాణ మండపం నిర్మించి తెలంగాణ నుంచి వచ్చే భక్తులకే కాకుండా దేశం నలుమూలల నుంచి స్వామివారిని సందర్శించుకునే భక్తులందరికీ కూడా సౌకర్యాలు కల్పించడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామ్యం తీసుకోవాలనుకుంటుంది. తప్పకుండా తొందరలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞప్తి చేసి ఇక్కడ స్వామివారి సేవలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామ్యం తీసుకోవాలని కోరుకుంటున్నాను. తిరుమల కొండపై రాజకీయాలు మాట్లాడకూడదన్న సీఎం వచ్చే ప్రభుత్వంలోని సీఎంతో కలిసి పనిచేయడానికి రెడీ అంటున్నారు. మరి ఆయన ఎవరిని దృష్టిలో పెట్టుకుని మాట్లాడారు, ఎవరు వస్తారని ఆయన భావిస్తున్నారు? ప్రస్తుత సీఎం జగన్ ప్రభుత్వం మళ్లీ వస్తుందా, లేకపోతే కూటమి అధికారంలోకి వచ్చి చంద్రబాబు సీఎం అవుతారని భావిస్తున్నారా? ఇదే ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో గత ఏడాది డిసెంబర్లో వచ్చిన ఫలితాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణం చేశారు. ఆ సమయంలో ఏపీ సీఎం జగన్ రేవంత్ రెడ్డిని అభినందిస్తూ ట్వీట్ కూడా చేశారు. దీనికి రేవంత్ రెడ్డి రిప్లై ఇస్తూ సాటి తెలుగు రాష్ట్రం ఏపీతో స్నేహభావం, అభివృద్ధిలో పరస్పర సహకారాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆకాంక్షిస్తోంది అన్నారు రేవంత్. ఇప్పుడు అదే విషయాన్ని తిరుమల కొండపైన మాట్లాడారు. అంతేకాదు రేవంత్ సీఎంగా ప్రమాణం చేయడం ఆయన సీఎం రోల్లో సక్సెస్ అవ్వాలంటూ అప్పుడు చంద్రబాబు కూడా ట్వీట్ చేశారు. తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలు ఇంకా తీరలేదు. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్న హామీలు పూర్తిగా అమలు కాలేదు. కేంద్రం నుంచి రావాల్సినవి కొన్ని అయితే రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు ఇంకొన్ని. నీటి పంపకాలు, విద్యుత్ సమస్యలు, బకాయిలు, ప్రాజెక్టుల దగ్గర సమస్యలు, షెడ్యూల్ 9-10లో ఉన్న ఉమ్మడి ఆస్తుల పంపకాలు ఇంకా జరగలేదు. దీంతో ఏపీలో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వం, తెలంగాణలో ఏర్పడిన ప్రభుత్వం మధ్య సంబంధాలు ఎలా ఉండబోతున్నాయనేది ఆసక్తికరంగా మారింది. సీఎం రేవంత్ మనసులో ఎవరున్నారు, ఎవరొచ్చినా వెళ్లి కలుస్తారా? సీఎం జగన్ ఇప్పటికే పలుమార్లు రేవంత్పై విమర్శలు చేశారు. తన చెల్లి మిల రాజకీయం వెనుక రేవంత్ ఉన్నారని ప్రచార సభల్లోనే ఆరోపించారు. ఇప్పుడు రేవంత్ తెలంగాణ సీఎంగా, ఏపీలో వైసీపీ వస్తే జగనే సీఎం కాబట్టి ఆయనతో కలుస్తారా అన్నదే పెద్ద ప్రశ్న. బ్రాట్ యు బై వీగార్డ్ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.